ఒక ఎన్డీఏలో చేర్చుకునేటువంటి తన కుటుంబ పార్టీలు అంటూ చేర్చుకునేటువంటి వాటి మీద కొంత జాగ్రత్త వహించకపోయినట్టయితే ఇప్పుడు ఇవన్నీ కూడా పార్టీకి ఉండొచ్చు. మోడీ గారు కూడా ఎవరో కానీ పార్టీకి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, ఇక రేపే ఎలక్షన్ కి సంబంధించి కీలక ఘట్టం, 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలని ప్రకటించబోతున్నారు అభ్యర్థుల పేర్లు. ఇప్పటిదాకా సమన్వయకర్తల పేరుతో లిస్టులు అటు ఇటు అయినా ఓసారి చేర్చిన వాళ్ళు మళ్ళీ మార్చుకురావడం ఇట్లా జరిగింది. ఇప్పుడు టోటల్ ఫైనల్ లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పటికే మొదటి దశలో 94, రెండవ దశలో 34 సీట్లు అనౌన్స్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకొక 16 సీట్లకి రేపే అనౌన్స్ చేస్తానంది. జనసేన 5 సీట్లు అనౌన్స్ చేస్తూ ఇంకో 2 విడిగా మళ్ళీ అనౌన్స్ చేశారు. ఓ పక్కన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏమవుతుంది, అట్లాగే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమవుతుంది, 10 సీట్లు అన్నారు, అట్లాగే ఒక 6 పార్లమెంట్ స్థానాలు, వాళ్ళ ఈ రేపే అవుతాయా లేకపోతే నిదానంగా నడుస్తాయా, ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి చూద్దాం. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు భారతీయ జనతా పార్టీ సీట్ల పరిస్థితి ఎందుకని లేట్ అవుతుంది? మీ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి రెడ్డి గారు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ, మాకంటూ ఒక విధానం ఉంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం అయిన తర్వాతనే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల నుంచి పంపిన 3 పేర్లు పంపుతాము, అందులో ఒకటి సెలెక్ట్ చేసి అభ్యర్థుల పేర్లు ప్రాబ్లం లేదండి, అసలు సీట్ల పేరే తెలియలే ఇంతవరకు జనాలకి. సీట్ల స్థితి కూడా క్లారిటీగా ఉండవు. 10, 10, 6 ఏవైనా కూడా మేము పంపుతున్నాం కదా, మేము పంపాలి కదా పార్లమెంటరీ బోర్డు సమావేశం. రాష్ట్ర నాయకత్వానికి తెలుసు దశల వారీగా స్టే బై స్టే, అంటే మనకు కోర్ కమిటీ ఉంటుంది కదా ప్రాంతాల నుంచి, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జ్ వీటితో చర్చించే పంపుతారు ఖచ్చితంగా సాయి గారు. కాబట్టి ఇప్పుడు ఈ 10 మీకు ఇవ్వబోతున్నారు అన్న తెలుగుదేశం వాళ్ళు చెప్పేశారు, దాంట్లో మార్పు చేర్పులు మీరు అడుగుతున్నారు అన్నట్టు చర్చ నడిచింది, ఫైనల్ అయ్యిందా? ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే మనకు ఇంకా 1-2 రోజులు ఉంది. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్త పర్యటనలో ఉన్నారు, వారు వచ్చిన తర్వాతనే కేంద్రంలో సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది, అందులో చర్చిస్తారు. కాబట్టి సందర్భం వచ్చి అడిగినప్పుడు ఇక్కడ రాష్ట్రాల నుంచి పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిన లిస్టు వాళ్ళు ఓకే చేస్తున్నారా, మీరు అడిగిన సీట్లు వాళ్ళు ఇచ్చిన సీట్లు మీరు తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ చూడండి, ఇక కూటమిగా ఏర్పడినప్పుడు 1-6 అట్లా ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మేము పోటీ చేయాల్సిన సందర్భంలో మేము అడుగుతాము, ఒకవేళ ఇది కావాలంటే వాళ్ళకి ఇస్తాం. ఇక రాజకీయాల్లో మీకు తెలిసినదే కదా, కాబట్టి మేజర్ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ విషయాన్ని రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తుంది, తద్వారానే మనకు రాబోయే మనకు ఎప్పుడైతే పార్లమెంట్ పడుతుందో ఆ సందర్భంలో మనకు అన్నింటి కూడా